హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఈ చిన్న పరిహారం చేయండి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడతారు. పట్టణాల్లో సొంత ఇంటి కళ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెద్ద నగరాల్లో ఇల్లు, భూమి చాలా ఖరీదైన విషయాలు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. వీటిని పాటిస్తే కనుక త్వరలోనే సొంత ఇంటిని కట్టుకుంటారు. ఈ పరిహారాలు మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి. అదే ఇంటి నుంచి త్వరగా సొంత ఇంటికి మారిపోతారు. అలాగే మీరు ఉంటున్న ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది. ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంత ఇంటి కోసం మీరు ముఖ్యంగా శని అనుగ్రహం కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. పడమర దిక్కున శనిదేవునికి దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ప్రతి శనివారం రోజున పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రం చదువుకోవాలి. మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది. సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి. ఇలా చేయడం వలన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది. పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని ఉంచకండి. అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారి కలకంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని అనుగ్రహం ఉంటే సొంతింటి కళ త్వరగా సహకారం అవుతుంది. పూజ గది విడిగా లేని వారు ఇంట్లో హనుమంతుని ఫోటోను ఉంచుకోకూడదు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెప్తారు. ఒక గాజు బౌల్లో ఎర్రని గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి మీ ఇంట్లో తూర్పు దిశలో పెట్టాలి. మీ ఇంటికి ఇది సంపదను, అదృష్టాన్ని తెస్తుంది. మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం, నీళ్లు పెట్టడం వల్ల కూడా మీకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అలా కుదరని వారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి అన్నం పెట్టండి. ఇలా చేయటం వల్ల మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది. ఇంట్లో అద్దెకు ఉండే వారికి వాస్తు వర్తించదనే భావన చాలామందికి ఉంటుంది. అయితే ఇందులో ఇది నిజం లేదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా మీ కుటుంబం వాస్తు వర్తిస్తుంది. కాబట్టి సొంత ఇల్లైనా సరే, ఖచ్చితంగా అద్దిల్లైనా సరే కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో ఎప్పుడు కూడా అద్దాన్ని ఈశాన్య దిశలోనే ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. తలుపుకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు తప్పు. ఇంటి వంటగదిలో అద్దం పెట్టకండి. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఓడవకూడదు. ఎందుకంటే సూర్యాస్తమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్లు, విద్యుత్ స్తంభాలు లేకుండా ఉండాలి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీ ఇంటి హాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకుంటే ఇంట్లో గ్రహదోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువులు వంటివి దోషాలన్నీ తొలగిపోతాయి. పడక గదిలో రాధాకృష్ణుల ఫోటోను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని వాస్తు శాస్త్రం చెబుతుంది. తాబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంది. విజయవంతమైన జీవనం, మంచి ఆరోగ్యం కోసం ఈ తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే మంచిది. అద్దె ఇంట్లో ఉన్నా సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది. అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి సొంత ఇంటి కళ ఊరిస్తూ ఉంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఫలితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరేందుకు దారి సుగమం అవుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత కోసం చదువుతున్నప్పుడు తూర్పుముఖంగా ఉండాలి. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. పొద్దున లేచిన తర్వాత శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రదేవత వెంటాడుతుంది. ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారే కాదు, ఇంట్లో ఎవ్వరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదు. ఇంట్లోని మగవారు మంగళవారం రోజు గడ్డం గీసుకోవడం చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు. కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే. మీరు ఉంటున్న అద్దె ఇంట్లోని పూజ స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడండి. ఉదయం సాయంత్రం పూజలు చేయాలి. ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి. ఇలా చేయటం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది. అందువల్ల ఇంటి కళ అనేది నెరవేరుతుంది. చీపురు ఇల్లు తుడిచే మ్యాట్స్,
చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడమే మీకు కళ అయితే ఒక వేప చెక్కతో చిన్న ఇంటిని చేసి మీ పూజ గదిలో ఈ వేప చెక్కతో చేసిన ఇంటిని పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి కళ త్వరగా నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు. ఇంటి ముఖద్వారం వద్ద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి. ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని, ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. కాబట్టి పైన తెలిపిన వాస్తు మీ ఇంట్లో పాటిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలుపగలరు. ధన్యవాదములు.